పలు రాష్ట్రాలకు గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు తెలంగాణ గవర్నర్ గా త్రిపుర మాజీ ఉప ముఖ్యమంత్రి జిష్ణుదేవ్ వర్మ నియమితులయ్యారు జార్ఖండ్ గవర్నర్ గాను తెలంగాణ పుదుచ్చేరులకు గాను సేవలందిస్తున్న సిపి రాధాకృష్ణన్ మహారాష్ట్ర గవర్నర్ గా బదిలీ అయ్యారు ఛత్తీస్గఢ్ గవర్నర్ గా రామన్ డెకా నియమితులయ్యారు కేంద్ర మాజీ మంత్రి సంతోష్ కుమార్ గాంగ్వార్ జార్ఖండ్ గవర్నర్ అయ్యారు కర్ణాటకకు చెందిన సిహెచ్ విజయశంకర్ మేఘాలయ గవర్నర్ గా నియమితులయ్యారు ఓంప్రకాష్ మాధుర్ ను సిక్కిం గవర్నర్ గా నియమించారు హరిభావ్ కిషన్ రావు రాజస్థాన్ గవర్నర్ గా నియమితులయ్యారు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా కె కైలాసనాథన్ ను నియమించారు అసోం గవర్నర్ గా ఉన్న గులాబ్ చంద్ కటారియా పంజాబ్ గవర్నర్ గాను చండీగఢ్ అడ్మినిస్ట్రేటర్ గాను బదిలీ అయ్యారు అసోం గవర్నర్ గా లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య నియమితులయ్యారు ఆయనకు అదనంగా మణిపూర్ బాధ్యతలు అప్పగించారు